హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బిజీ హౌస్ వైఫ్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నా వీడియోస్ నోటిఫికేషన్లో మీకు వస్తాయి ఈరోజు నేను చేస్తున్న రెసిపీ చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలాంటి స్పైసీ లేకుండా చిన్నపిల్లలు కూడా తినొచ్చు అనిపించేలా ఉండే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్కి చాలామంది ఫ్యాన్సే ఉంటారండి అందులోనూ ఇది వెజీస్ ఎక్కువగా వేస్తాం కాబట్టి హెల్దీ కూడా మరి అలాంటి ఈ చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో దీనికి ఏమేం కావాలో చూద్దామా ముందుగా నేను ఒక కప్ రైస్ని ఇలాగా కుక్ చేసుకొని పెట్టుకున్నానండి దీనికి బాస్మతి రైస్ అయితే బాగుంటాయి టూ ఎగ్స్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హాఫ్ కప్పు క్యారెట్ తరుగు హాఫ్ కప్పు బీన్స్ తరుగు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ టేబుల్ స్పూన్ షుగర్ టేస్టింగ్ సరిపడా సాల్ట్ వెనిగర్ హాఫ్ స్పూన్ సోయా సాస్ హాఫ్ స్పూన్ ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగే వరకు ఉంచాలి ఇప్పుడు ఇందులో ఇలా ఎగ్స్ తీసుకొని ఒక స్పూన్ తోటి బాగా బీట్ చేయాలండి ఇలా బీట్ చేసిన ఎగ్స్ని ఆయిల్లో వేసుకుందాం ఈ ఎగ్ వేసుకున్న వెంటనే గరిట పెట్టి తిప్పకూడదండి ఒక నిమిషం అలాగే వదిలేయాలి ఈ ఎగ్ సగం కుక్ అయ్యే వరకు వదిలేయాలండి సగం వరకు కుక్ అయ్యాక ఇలాగ కొంచెంగా గరిటితోటి కలుపుకోవాలి ఎక్కువగా తిప్పకూడదు ఈ ఫ్రైడ్ రైస్లో ఎగ్ అనేది పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుందండి ఈ ఎగ్ ఫ్రై అయ్యాక బీన్స్ క్యారెట్ వేసుకొని అవి బాగా వేగే వరకు ఫ్రై చేసుకుందాం ఆ తర్వాత ఇందులో రైస్ వేసుకుందాం ఈ రైస్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుందామండి ఈ ఫ్రైడ్ రైస్ ఎప్పుడు కూడా ఫ్లేము హైలోనే ఉంచి చేయండి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ బ్లాక్ పెప్పర్ పౌడర్ షుగర్ వెనిగర్ వెనిగర్ ఎక్కువ మాత్రం వేయకండి ఇలాగా హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది హాఫ్ స్పూన్ సోయా సాస్ ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకుందాం స్టవ్ని హైలోనే ఉంచండి అంతేనండి మన ఫ్రైడ్ రైస్ రెడీ ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామా చాలా టేస్టీగా ఉండే మన చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి ఇది మీ పిల్లలకి చేసి పెట్టండి ఇక రెస్టారెంట్కి వెళ్దామని అసలు అడగనే అడగరు అంత బాగుంటుందండి పర్ఫెక్ట్గా కుదురుతుంది మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ